వాతావరణం స్వచ్ఛతతోనే ఆరోగ్యంగా ఉండగలుగుతామని అందుచేతనే స్వచ్ఛమైన వాతావరణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆదిలాబాద్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు को ఎన్సీసీ విద్యార్థులకు అందరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి ఇప్పుడే సార్ చెప్పడం జరిగింది మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు మరి అయిపోయింది కనుక పూర్తి చేసుకున్నాం కనుక మరి అమృత మహోత్సవం అని చెప్పి మనం అంతా కూడా చేసుకుంటాం. మన స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా స్వచ్ఛత మీద మనకు చాలామందికి ఇంకా అవగాహన లేకుండా ఉన్నది అని చెప్పి స్వచ్ఛత ఎటువంటి ఆరోగ్యానికి అంటే స్వచ్ఛత లేకపోతే ఎటువంటి ఆరోగ్యానికి దారి తీస్తుందో ఆ విషయాన్ని ప్రపంచమంతా కూడా ఈ రోజు గమనిస్తున్నటువంటి విషయం ప్లాస్టికే కావచ్చు మరి మన పరిసరాలు స్వచ్ఛత లేకపోవడం వల్ల డెంగ్యూ కావచ్చు లేకుంటే మలేరియా కావచ్చు ఇటువంటి ఎన్ని రోగాలు మనకు వస్తున్నాయో అదంతా కూడా మనకు మనం చూస్తూనే ఉన్నాం చదువుతూనే ఉన్నాం డైలీ మరి అందుకని చెప్పి ఇది స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ వాళ్ళకి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సైడ్ ఉన్నటువంటి చెట్లు మా పీరియడ్లో పెట్టినాం. ఇప్పుడేముంది జేసీబీ వస్తుంది తవ్వేస్తుంది గుంత వేస్తున్నాం పెట్టేస్తున్నాం వెళ్ళిపోతున్నాం. ఆ టైంలో మేము 80s లో 82 83లో జంగల్కి వెళ్ళి ట్రాక్టర్లో మట్టి నింపుకు వచ్చి అక్కడ గుంతలలో మట్టి నింపి మేమే స్వయంగా ఉందని చేసి ఈ చెట్లన్నీ కూడా పెట్టడం జరిగింది. అందుకని చెప్పి పర్యావరణాన్ని కాపాడటానికి చెట్లు ఎంత దోహదపడతాయో మనం అంతా కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో ఈరోజు స్వచ్ఛత విషయంలో మున్సిపాలిటీలలో స్వచ్ఛత విషయంలో కానీ లేకపోతే చెట్లు నాటడం దాన్ని పరిరక్షించడంలో కానీ లేకపోతే పల్లెలలో ఏదైతే ప్రకృతి వనాలు కావచ్చు లేకుంటే మీరు అంతా కూడా చూస్తున్నారు ఇప్పుడు ఏవియేషన్ ప్లాంట్స్ మనం అన్నీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మా తర్వాత మేము మా పిల్లలకు ఏమి ఇచ్చినామంటే స్వచ్ఛతను లేకుంటే స్వచ్ఛమైన గాలి ఇస్తున్నామని చెప్పి చెప్పుకోవడానికి తప్ప ఇంకేం కాదు. ఈరోజు మనం చూసినాం మొన్న కరోనా పీరియడ్లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఢిల్లీలోనైతే ఆక్సిజన్ బార్స్ అని చెప్పి ఎవరైనా అన్నం తినడానికో లేకుంటే చాయ్ తాగడానికి పోతే అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి వాళ్ళకు మాస్క్ ఇవ్వడం జరిగింది. 50 రూపీస్ 60 రూపీస్ 70 రూపీస్ అంటే ఎన్ని ఎంఎల్ కావాలంటే అంత పీల్చుకోవచ్చు అనేది స్వచ్ఛ గాలి పీల్చుకోవచ్చు అనే పరిస్థితి ఈరోజు ఏర్పడుతున్నది. అటువంటి పరిస్థితి ఏర్పడద్దనంటే మనం ఈరోజు మన యొక్క బాధ్యత మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మిగతా